ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1137 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. అమ్మాయి తండ్రి ఏమంటారు అనే భయంతో పరిగెడుతూ మార్గం మర్చిపోయి వేరే దిశగా వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకి అర్థమవుతుంది, ఇంతలో అటువైపు నుంచి వస్తున్న సాయి, చూడమ్మా, ఎప్పుడైతే మనం భయపడిపోయి అబద్ధాలు చెబుతామో అప్పుడు అయిన వారికి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇలాగే మార్గం కూడా మర్చిపోవడం జరుగుతుంది అనగా వెంటనే ఆమె ఎవరు మీరు అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు, మనం జీవితంలో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు స్నేహితులని కలుస్తూ ఉంటాము కదా, అదేవిధంగా నేను కూడా ఒక నేస్తాన్ని అని అంటారు. వెంటనే ఆమె, నాకు అసలు స్నేహితులు ఎవరూ లేరు, నాకు మా అమ్మ నాన్నే సర్వస్వం అనుకుంటుండేవాడిని. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. అతని వద్ద ఎప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలని నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు అంటూ అలా ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే సాయి ఆమెకి అలా దగ్గరికి వెళ్ళి కన్నీరు తుడిచి, ఏడవద్దు రా అంటూ ఆమెని అలా తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టి, అసలు ఏం జరిగింది అని అడుగుతారు. వెంటనే ఆ అమ్మాయి, మా నాన్నగారు బాగా చదువుతారు, మంచి ఉత్తీర్ణత సాధించి మంచిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. అటువంటి మా నాన్న నాతో అప్పుడప్పుడు సమయం గడుపుతూ ఉంటారు. మా నాన్నగారికి చదువుకునేవారంటే చాలా ఇష్టం, నేను కూడా అదేవిధంగా చదువుతున్నాను అని అభిప్రాయపడతారు. నేను అది అలుసుగా తీసుకొని నాన్నగారు నాతో సమయం ఎక్కువ గడుపుతారన్న ఆశతో నేను క్లాస్లో టాప్ వస్తున్నాను, నేను మంచి మార్కులతో మొదటి స్థానంలో నిలుస్తున్నానని ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ వచ్చాను. మా నాన్నగారికి ఆ విషయం అనుకోకుండా ఈ రోజున బయటపెట్టి నిజాల రూపంలో చెప్పాల్సి వచ్చింది. మా నాన్నగారు అనుకున్నంతగా నేనేమీ ఇంటెలిజెంట్ని కాదు, నేను యావరేజ్ స్టూడెంట్ని. నేను అసలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే చాలా కష్టం నాకు, ఎందుకంటే నాకు సరిగా విద్య అబ్బదు. నేను అతి కష్టం మీద పాస్ మార్కులతో నేను అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాను. మా నాన్నగారికి ఈ విషయం చెప్పకుండా చాలా జాగ్రత్త పడిపోతూ మొదటి స్థానంలో ఉంటాను అని చెప్పి చెప్పడంతో మా నాన్నగారు చాలా సంతోషపడుతూ ఉంటారు. అతనికి ఎప్పుడు ఉద్యోగం మీద ధ్యాస ఎక్కువ కావడంతో నా యొక్క విషయాన్ని అంతగా పట్టించుకోరు, నాకు సమయం గడపడానికి మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అప్పుడు కూడా నేను సరిగా చదవడం లేదు అంటే నాకు క్లాస్ పీకుతారేమోనన్న భయంతో నేను ఈ విధంగా ఇప్పటివరకు చెప్తూ నెట్టుకొచ్చాను. కానీ ఈరోజు మా నాన్నగారి అసలు విషయం చెప్పాల్సి వచ్చింది అని అలా జరిగిందంతా చెప్పేసి, నేను మా నాన్నగారు నాతో సమయం ఎక్కడ గడపరు అన్న భయంతోనే ఇదంతా చేశాను. అంతేకాని ఇప్పుడు నేను ఇదంతా మా నాన్నగారిని దూరం చేసుకోవాలన్న ఉద్దేశంతో కాదు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా నాన్నగారికి ఎప్పుడు చూపించకుండా నేనే దొంగ సంతకాలు పెట్టుకొని వెళ్ళేదాన్ని అని చెబుతారు. వెంటనే సాయి, దీనివల్ల నీకు ఏదైనా లాభం చేకూరిందా అని అడుగుతారు. ఇంతలో అక్కడికి ఆమె తండ్రి చేరుకుని, ఎటువంటి లాభం చేకూరలేదు అని చాలా ఆవేశంగా అతను కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరోవైపు బలవంత్ గారు పిల్లల దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీపించేసి వారిని పరీక్ష రాయమంటారు. వాళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు. కొంత సమయానికి వారు పరీక్ష రాయడం మొదలు పెడతారు. గ్రామంలోని పిల్లలంతా ఆందోళన పడిపోతూ వచ్చింది రాంది అలా గుర్తు చేసుకుంటూ రాస్తూ ఉంటారు. ఇంకా పట్టణాల నుంచి వచ్చిన పిల్లలైతే చాలా తెలివిగా ఖచ్చితంగా పాస్ అయిపోతామన్న నమ్మకంతో అలా పరీక్ష రాయడం మొదలు పెడతారు. దీనమైన ముఖంతో ప్రహ్లాద్, రాగిణి, చెంప ఇలా అందరూ కంగారు పడిపోతూ అలా రాయడం మొదలు పెడతారు. చేతన్కి ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఈ పరీక్ష ఎలా పాస్ అవ్వాలి అని రాజా అలాగే కంగారు పడుతూ ఇలా మిగతా వారంతా ఆందోళనగా అలా చూస్తూ ఉండిపోతారు. మరోవైపు అమ్మాయి తండ్రి చాలా ఆవేశంగా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా అబద్ధం చెప్తావు, నేను నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను, నీవు అదంతా ఒమ్ము చేసేసావు అని పెద్దగా అరవడం మొదలు పెడతారు. వెంటనే సాయి, చూడండి, పిల్లల మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అనగా వెంటనే అతను, అసలు ఎవరు మీరు, మీరు మా విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నారు, వెళ్ళండి ఇక్కడి నుంచి, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని కోపంగా ఆరుస్తారు. వెంటనే సాయి చేసేదేమీ లేక మౌనంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట నెమ్మదిగా చిన్న గుంత తవ్వుతూ ఉంటారు. ఇంతలో ఆ వ్యక్తి, చూడు, నీవు ఇప్పటి వరకు నాతో మంచిగా ఉంటున్నావు, నిజాలు చెబుతున్నావు, బాగా చదువుకుంటున్నావు అనుకున్నాను, కానీ నా నమ్మకాన్ని ఒమ్ము చేసేసావు. నా యొక్క జీవితంలో నేను ఏది
అసలు వినకూడదనుకున్నాను, అటువంటి స్థితిని నీవు తీసుకువచ్చి పెట్టావు అని చాలా ఆవేశంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలో సాయి అలా గుంటను తవ్వేసి తన దగ్గర ఉన్న మొక్కని ఆ గుంటలో అలా పూడ్చిపెట్టి దానికి ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇంతలో ఆ వ్యక్తి, ఏం చేస్తున్నారు మీరు? చెట్ల కింద ఈ గుట్టల్లో మీరు మళ్ళా చిన్న మొక్కను నాటుతున్నారు, దానికి అసలు సూర్యదశమి ఎలా అందుతుంది, నీరు అవన్నీ సకాలంలో ఎలా లభిస్తాయి, అసలు ఈ మొక్క ఎలా ఎదగగలుగుతుంది అని అడుగుతారు. వెంటనే సాయి, చూడండి, మీ అమ్మాయి పరిస్థితి కూడా ఇదే, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ అమ్మాయి మీద మీరు ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు, కానీ అది కేవలం ఆమె ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అన్నట్టుగా మీరు రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. అందుకే ఆమె మీతో అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి నెలకొనింది. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల వద్ద అబద్ధమాడతారో అప్పుడు వారు నటిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే పిల్లలు వారు సున్నితమైన మనసుతో తల్లిదండ్రుల వద్ద మాత్రమే నిజానిజాలు చెప్పుకోగలుగుతారు. అలా చెప్పుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎంత ఆందోళనకి గురవుతున్నారో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు ఆమెతో చక్కగా వ్యవహరించాల్సి ఉంటుంది, ఆమె కోసం మీరు సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ బిజీ షెడ్యూల్తో ఆమెకి మీరు కొంత సమయం కేటాయించి అది కూడా చదువుతున్నారా లేదా అని చెప్పి ఆమెని ఆందోళనకి గురి చేస్తే ఆమె భయపడిపోయి ఇలా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఒక తండ్రిగా మీరు బాధ్యత తీసుకొని ఆమె మీద ఎంత బాధ్యతగా ప్రేమ ఆప్యాయత చూపించాలో, ఆమెకి ఎంతవరకు మీరు సమయం కేటాయించాలో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా సాయి చెప్పి, మొదట మీరు మీ అమ్మాయిని దగ్గరికి ఆప్యాయతగా తీసుకోండి అని చెబుతారు. వెంటనే ఆమె అలా సంతోషపడుతుంది. ఇంతలో తండ్రి, చూడమ్మా, నీవు పరీక్షలో నీవు ఉత్తీర్ణురాలువి కాకపోయినా కూడా నేను నిన్ను బాగా చూసుకుంటాను, అంతేకాని నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పవద్దు అనగా, వెంటనే ఆమె, నాన్నగారు, మీతో నాకు సమయం గడపడం అంటే చాలా ఇష్టం, నేను నిజాలు చెబితే ఎక్కడ మీరు నాతో సమయం గడపరో, నన్ను పెద్దాక చదవమని అంటారేమో, అలా నన్ను ఎప్పుడు బయటకు తీసుకువెళ్లరేమో, నాకు కావాల్సినవి ఇప్పించవేమో అనే భయంతోనే నేను ఇలా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నాకు మీరంటే చాలా ఇష్టం, మీతో సమయం గడపమంటే నాకు చాలా ఇష్టం అని అలా ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే తండ్రి ఆప్యాయతగా దగ్గరికి తీసుకుంటారు. వెంటనే అలా సాయి, చూడండి, చిన్నపిల్లలు ప్రేమ ఆప్యాయతని అడుగుతారు తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంతేకాని ఎప్పుడు వారు మీ దగ్గర నుంచి అంతకుమించి కోరుకునేది ఉండదు అని, ఆ తర్వాత, చూడమ్మా, నీవు కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకూడదు, సమస్య ఏదైనా వస్తే నీవు కొంచెం సమయం కేటాయించుకొని నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేయాలి, అంతేకాని అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అని అలా ఇద్దరికి సాయి అర్థమయ్యే విధంగా వివరిస్తారు. ఆ తర్వాత సాయి అలా మొక్కని నాటుతూ, ప్రతి ఒక్క పిల్లవాడు వేరే వేరేగా ఉంటారు, వారిలో ప్రతి ఒక్క టాలెంట్ వేరుగా ఉంటుంది, కొంతమంది బాగా చదువుకోగలుగుతారు, కొంతమంది మొక్కలు బాగా నాటగలుగుతారు, మరికొంతమంది ఆటలు బాగా ఆడగలుగుతారు, ఇలా వేరువేరు స్వభావాలు అనేవి పిల్లల్లో దాగి ఉంటుంది. వారికి ఉన్న మంచి స్వభావాన్ని మనం గుర్తించి దాన్ని మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసినట్టయితే వారిలో మంచి అనేది బయటకు వస్తుంది, వారిలో ఉన్న నాలెడ్జ్ని మనం గ్రహించి ఆ విధంగా ప్రోత్సహించినట్టయితే వారి జీవితంలో మంచిగా స్థిరపడగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి పిల్లల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. రేపు బలవంత్ గారు, పిల్లలు సమయం పూర్తయిపోయింది, మీ యొక్క పేపర్స్ అంతా టీచర్ గారికి ఇచ్చేసేయండి అని అంటారు. రాగిణి, చేతన్, బేలా మిగతా వారంతా కూడా కంగారు పడిపోతూ, అయ్యో భగవంతురా, రాసింది తక్కువ, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని అలా ఆందోళన పడిపోతూ ఉంటారు. ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను ఆ కాగితాలని టీచర్కి ఇచ్చేస్తారు. ఇంతలో అలా బలవంత్ మనసులో, ఖచ్చితంగా వీళ్ళ అందరూ ఫెయిల్ అవ్వడం ఖాయం, వీళ్ళని బయటికి గెంటేసే అవకాశం నాకు లభించేసింది అని అలా సంబరపడిపోతూ, చూడు మాలితి, ఎవరెవరు బాగా రాశారో, ఎవరెవరు ఎలా రాశారో అనేది నీవు పేపర్స్ కరెక్ట్ చేసి ఆ తర్వాత చెప్పు అని, చూడండి పిల్లలు, ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారో వాళ్ళని ఇప్పుడు నేను శాశ్వతంగా ఈ స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాను, వాళ్ళకి ఇక్కడ చదువుకునే అవకాశం అనేది ఇక ఉండబోదు, మాలితి నీవు మొదలుపెట్టు అని అంటారు. వెంటనే ఆమె అలా మొదలు పెడుతుంది కరెక్షన్. ఇంతలో మరోవైపు సాయికి ఈ విషయం అర్థమయ్యి సాయి హుటహొత్తున బయలుదేరుతారు. ఇంతలో అతను, ఏమైంది, మీరు ఉన్నపలంగా ఎక్కడికి బయలుదేరారు అనగా, వెంటనే సాయి,
చూడండి, ఇప్పుడు ఈమె సమస్య పరిష్కారమైంది, మీ అమ్మాయికి న్యాయం జరిగింది. ఇలాగే మిగతా పిల్లలందరికీ కూడా న్యాయం జరగాల్సిన సమయం ఆసన్నమైంది, నేను సమయానుసారం అక్కడికి వెళ్ళాలి అని అలా బయలుదేరి వెళ్తారు. వైపు బల్వంత్ గారు, మాలతి నీవు చదువు ఎవరెవరు పాస్ అయ్యారు ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనేది అనగా వెంటనే, ఆమె రమేష్ నీవు పరీక్షలో డిస్టింక్షన్తో పాస్ అయ్యావు అని ఆ తర్వాత ఒక్కొక్కరివి చెప్పడం మొదలవుతుంది. పాస్ అయిన వాళ్ళు అలా ఫెయిల్ అయిన వాళ్ళంతా నుంచుంటూ ఉంటారు. గ్రామంలోని పిల్లలంతా ఫెయిల్ అని వస్తుంది. ఒక్క ప్రహ్లాద్ తప్ప, ప్రహ్లాద్ నిర్ఘాంతపోయి ఆశ్చర్యంగా చూస్తుండిపోతాడు. ఇదెలా సంభవం, నా తోటి స్నేహితులంతా ఫెయిల్ అయ్యారు నేను మాత్రం పాస్ అయ్యానా, ఇది ఖచ్చితంగా ఏదో నాకు తప్పు అనిపిస్తుంది అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు. ఇంతలో చేతన్ మిగతా పిల్లలంతా చాలా పెద్దగా ఏడవడం మొదలు పెడతారు. బలవంత్ గారు, చూడండి పిల్లలు, నాకు మిమ్మల్ని ఇక్కడ నుంచి రిస్ట్రిక్ట్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. మీ అందరినీ ఇక్కడ ఉండి చదువుకోనియాలనే ఉంది, కానీ ఏం చేస్తాం చెప్పండి. ఈ ఆంగ్ల ప్రభుత్వం ఏదైతే నాకు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయమని అనుమతి ఇచ్చారో దానివల్లనే నేను ఇదంతా చేయాలనుకుంటున్నాను. వాళ్ళు నాకు ఏదైతే ఆదేశించారో దాన్ని నేను ఆధారంగానే ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఇందులో నేను ఏం చేయడం లేదు అని అలా వారితో సర్ది చెప్పి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళండి అని అంటారు. వెంటనే వాళ్ళు మౌనంగా ఉంటారు. వెంటనే వాళ్ళు అలా ఉండడంతో, చూడండి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు, మీ శ్రీకాంత్ అధ్యాపకుల గారి దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు, కాకపోతే అది గవర్నమెంట్ రికగ్నిషన్ లేని పాఠశాల, దానిలో చదివినా కూడా మీకు ఎటువంటి ఉపయోగం ఉండబోదు, ఇదైతే గవర్నమెంట్ రికగ్నిషన్ పొందిన పాఠశాల, ఇక్కడ అన్ని వసతులతో కూడిన సౌలభ్యం ఉంటుంది అని. ఇంతలే చేతన్, నాకు చదువుకోవాలని ఉంది, నాకు వెళ్ళాలని లేదు, నిజం చెప్పాలంటే మీరు పరీక్ష ఉంది అనే విషయం ముందుగా చెప్పకుండా మాకు ఇలా పెట్టడం వల్లనే మేము ఇలా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఏడుస్తూ అడుగుతారు. వెంటనే బలవంత్, చూడండి మీరు మర్యాదగా బయటికి వెళ్తే వెళ్ళినట్టు, లేదంటే మీకే ఇబ్బంది, మీరు పరీక్ష సరిగా రాసినట్టయితే మిమ్మల్ని బలవంతంగా బయటపెట్టాల్సిన అవసరం నాకేముంది అని అలా మనుషుల్ని పిలిపించి వాళ్ళని బయట గెంటివించే పనిలో నిమగ్నమవుతారు. మరోవైపు సంతాపంతా ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకొని చెప్పడంతో వెంటనే సర్కార్ గారు, ఏమిటి బలవంత్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, నాతో అసలు ఈ విషయం చర్చించనే లేదు, అసలు ఇలా ఎలా చేయగలుగుతున్నారు, అసలు ఇటువంటి ఎగ్జామ్ పెడుతున్నట్టుగా నాకు సమాచారం కూడా ఇవ్వనే లేదు, చెప్తాను అతనికి గట్టి గుణపాఠం చెబుతాను అనగా వెంటనే అలా, సంతాజీ నాకైతే పిల్లల్ని ఇలా పాఠశాల నుంచి బయటకు పంపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది సర్కార్జీ, మీరెందుకు ఇలా ఆందోళన పడుతున్నారు అనగా వెంటనే సర్కార్ చాలా పెద్దగా చెంపదెబ్బ కొట్టి, చూడు మూర్ఖుడా, అతను ఏదో సాధించాలన్న ఉద్దేశంతో పిల్లల్ని బయటకు గెంటి వేసే ప్రయత్నం చేయబోతున్నాడు, కానీ అసలు విషయం ఏమిటి అంటే ఆ బైరాగి దీనికి ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తారు. నేను పిల్లల్లో ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోయి వాళ్ళంతటా వాళ్ళుగానే పాఠశాలకి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకునేలాగా చేయాలనుకున్నాను. ఇది నేను అర్థమయ్యేలాగా వివరించేలోపే బలవంత్ ఈ పని చేశాడు అని అలా మాట్లాడుతూ ఉండగా, ఇంతలో బుడ్డవాడైన పంతాజీ చేరుకుని, సర్కార్ ఆ ఫకీరు పాఠశాల వైపు వెళ్ళడం నేను చూశాను, ఇప్పుడు ఏం జరగబోతుందో అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చాలా పెద్దగా నవ్వుతూ, ఖచ్చితంగా నేను అనుకున్నదే జరుగుతుంది అని అంటారు. ఇంతలో సంతాజీ, బల్వంత్ యొక్క ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ అవుతుందని మనకి అర్థమవుతుంది కదా సర్కార్, అప్పుడు తెలిసి వస్తుంది మీ యొక్క ఉపయోగం అతనికి ఉంది అని అనగా వెంటనే సర్కార్, ఏదేమైనా కూడా నేను అనుకున్నదే జరుగుతుంది, బల్వంత్ ఇప్పుడు నేను లేనిదే ఏం చేయలేడు అనే విషయం అతనికి గట్టిగా తెలిసి వస్తుంది, ఏదైనా సరే నా అనుమతితోనే అతను జరగాల్సి ఉంటుంది ముందుకి, ఇప్పుడు క్రెడిట్ అంతా నాకు దక్కుతుంది అనగా వెంటనే పంతాజీ, సర్కార్జీ మనం కూడా అక్కడికి వెళ్ళి ఇందులో పాల్గొన్నట్టయితే బలవంత్ ఓటమిని మీరు స్వయంగా చూసి సంతోషించవచ్చు కదా అని అంటారు. వెంటనే సర్కార్, మంచి ఆలోచన, పదండి వెళ్దాం అని అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు పిల్లలు బయటికి వెళ్ళకపోవడంతో మనుషుల్ని పిలిపించి వారి యొక్క పుస్తకాల సంచుల్ని బయటికి విసిరేయమని చెబుతారు. అలా పిల్లలు ఇష్టం లేకపోయినా కూడా ఆ సంచుల కోసం అలా బయటికి నడుచుకొని వెళ్తారు. ఒక్కసారిగా విసరడంతో చేతన్ కింద పడిపోగా సాయి వచ్చి అతన్ని పట్టుకుంటారు. లోపల ఉన్న ప్రహ్లాద్, నేనెలా పాస్ అయ్యాను, నా తోటి స్నేహితుల్లాగానే నేను ఇక్కడ చదువుకొని నాకు వచ్చిన అంతంత మాత్రం ఇంగ్లీష్నే నేను అక్కడ రాశాను అనగా వెంటనే బలవంత్ గారు, చూడు ఇది నేను చక్కగా నిర్ణయించిన వ్యూహం,
నీవు ఈ విషయంలో అనవసరంగా దూరవద్దు. నీకు న్యాయం జరిగేలాగా చూస్తున్నాను. నీవు చక్కగా చదువుకునే ప్రయత్నం చెయ్యి. మిగతా పిల్లలు అనవసరంగా మిగతా విషయాల్లో కలగజేసుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది అని అంటారు. వెంటనే ప్రహ్లాద్, నా స్నేహితులంతా మంచివాళ్ళు, మీరు వారిని ఇలా ఇబ్బంది పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు, న్యాయపూర్తిగా మీరు ముందుకు వెళ్ళాలి అని అలా కోపంగా అరుస్తూ, నాకు కూడా ఇక్కడ చదవడం ఇష్టం లేదు, నేను నా స్నేహితులతో పాటే ఉండాలనుకుంటున్నాను అని అలా బయటకి వెళ్తారు. ఇంతలో చేతన్ పెద్దగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే సాయి, వెళ్ళు అక్కడి నుంచో అని అంటారు. ఇంతలో లోపల నుంచి బలవంత్ గారు కూడా అలా నడుచుకొని వస్తారు. వెంటనే సాయి, చూడండి, ఈ యొక్క సమాజం ఇలా తయారవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, మీరు ఏం చేసినా కూడా ఆలోచించి చేయాల్సి ఉంటుంది అనగా, వెంటనే బలవంత్ గారు, చూడండి, మీరు ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అభిప్రాయపడండి, ముందు ముందు చాలా చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి, మీరు చూస్తూ ఉండండి, నా కుమారుని నాకు దూరం చేశారు కదా, ఈ గ్రామంలోని పిల్లలందరినీ మీకు దూరం చేస్తాను, ఆ తర్వాత ఈ గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులే స్వయంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి గెంటి వేసేలాగా చేస్తాను, అప్పుడు నాకు మనశ్శాంతి లభిస్తుంది అని అలా సాయితో అంటారు. ఇంతలో అలా తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండిపోతారు. వెంటనే బలవంత్ గారు, చూడండి, ఇదంతటికి ముఖ్య కారణం ఈ సాయి అలాగే శ్రీకాంత్ అని అంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.